చెందత్తు నుండి మోత్కరావుపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమార్ రహదారికి శ్రమదానం చేశారు. చెందుర్తి మండల కేంద్రం నుండి మేడిపల్లి మండలం మోత్కరావుపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాగా అటవీ శాఖ క్లియరెన్స్ రాకపోవడంతో 3 కిలోమీటర్ల రహదారి పనులు నిలిచిపోయాయి. శివరాత్రి జాతర పురస్కరించుకుని వేములవాడకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జెడ్పీ మాజీ చైర్పర్సన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సహకారంతో రహదారికి మరమ్మతులు చేశారని చెందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. మోత్కరావుపేట గ్రామ సర్పంచ్ నర్సయ్య స్పందించి జేసీబీ ట్రాక్టర్తో రోడ్డుకు సమానం చేయడం అభినందనీయమన్నారు. రోజు చందుతుటూ మోత్కరావుపేట వెళ్ళే రహదారి రెండు వైపులా బీటీ రోడ్డు పూర్తయినది. ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల రోడ్డు బ్యాలెన్స్గా ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ కొరకు వేచి చూస్తున్నాం. మా సహక అందరి నాయకుల సహకారం తీసుకొని రోడ్ని త్వరలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, మరి ఇట్టి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకున్న శివరాత్రికి అందరూ భక్తులకు ఈ రోడ్డు వైపు సౌకర్యం ఏర్పడిన కాబట్టి ఉపయోగించుకోవాల్సి మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.